हाई वेलकम टू माय चैनल इन कुकिंग एंड बेकिंग नेन मेको मेडलेंस चूपिस्तुन्नानु इवी फ्रेंच बटर केक्स अंटारु वीटिनी दीनिकि कावाल्सिनवि पावु कप्पु मैदा पावु कप्पु पालु पावु कप्पुलो सगम कैस्टर शुगर 1.5 टेबल स्पून मेल्टेड बटर पावु कप्पु मेल्टेड चॉकलेट बेकिंग पाउडर वेनिला एसेंस दांट्लोकि वेयडानिकि पाइपिंग बैग ई मेडलेंस ट्रे ओकटि कंपल्सरी कावाली मुंदु ई मेडलेंस ट्रे नि मनं डस्टिंग चेसुकोवाली इला मेल्टेड बटर रासि दानिपैन मनं मैदा डस्टिंग चेसुकोवाली मामूलुगा टिन कि केक एट्ला डस्टिंग चेस्तामो सेम अलागे दीनिकि कूडा अगे डस्टिंग चेसुकोवाली ఇలా డస్టింగ్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో మెల్టెడ్ బటర్ పాలు క్యాస్టర్ షుగర్ పావు టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసి దీన్ని మన షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి షుగర్ కరిగిన తర్వాత మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం బ్యాటర్ అంతా ఇలా కలిసేలాగా చేసుకోవాలి బ్యాటరీలో అయిపోయిన తర్వాత ఇది మనం పైపింగ్ బ్యాగ్లోకి ఇలా వేసుకున్న దాన్ని ఈ ట్రేలోకి ఎక్కువ వేయకూడదు మన టిన్లో ఎలా వేస్తామో అలాగే ఇది కూడా హాఫే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత
180 డిగ్రీస్ లో 10 నిమిషస్ ప్రీహీట్ చేసి దాని తర్వాత ఇవి ఒక 15 టు 20 నిమిషస్ బేక్ చేసుకోవాలి. మన మెడలైన్స్ బేక్ అయిపోయి ఒకసారి మనం బ్లడ్ టూత్ పిక్ తో టెస్ట్ చేసుకోవాలి. అది క్లీన్ గా వస్తే బేక్ అయిపోయినట్టు, పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఈ మెల్ట్ లెన్స్ కంప్లీట్ గా కూల్ అయిపోవాలి. కూల్ అయిపోయిన తర్వాత ఇది మెల్టెడ్ చాక్లెట్, ఇది ఓన్లీ మిల్క్ చాక్లెట్. ఇందులో నేనేమీ కలపలేదు. ఇది హర్షీస్ కానీ ఇట్లా ఏమీ పనికిరావు. ఓన్లీ చాక్లెట్ తీసుకోవాలి. తీసుకొని ఇలా బట్టర్ పేపర్ మీద మనం పెట్టుకోవాలి. ఇలా అన్ని చాక్లెట్ అద్దుకొని ఈ బట్టర్ పేపర్ మీద ఇలా పెట్టుకోవాలి. చాక్లెట్ ఆరిపోయిన తర్వాత గట్టిగా దానికే పట్టుకుని ఉంటుంది. పిల్లలకి బ్రేక్స్కి పెట్టడానికి, ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి, టీ టైం కేక్స్ లాగా బాగా పనిచేస్తాయి అన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మనం ఈ మెడలైన్స్ ఈ ట్రైలోనే చేయాల్సిన అవసరం లేదు, మఫిన్ ట్రైలో కూడా మనం చేయొచ్చు. ఈ ట్రైలో చేస్తే సేమ్ ఫ్రెంచ్ కేక్స్ ఎట్లా ఉంటాయో అలా సేమ్ వస్తాయని దీంట్లో వేస్తున్నాం. సో ఈ లైన్స్ వచ్చి సేమ్ యాస్టీస్ అట్లానే ఉంటాయి కాబట్టి నేను ఈ ట్రే యూస్ చేశాను. మఫిన్ ట్రైలో కూడా యూస్ చేయొచ్చు, సేమ్ టేస్ట్ సేమే ఉంటుంది. ఇవి ఇలా ఆరిపోతాయి, మనం టచ్ చేసినా కూడా అంటుకోవు. నేను ఈ కప్తో, ఈ 1/4 కప్తో నేను మెజర్ చేశాను. కొన్ని కొన్ని కప్స్ తేడా ఉంటాయి, మీరు చూసుకొని మెజర్ చేసుకోండి. నా 1/4 కప్ అంటే 55 to 60 గ్రామ్స్ వచ్చింది మైదా. సో మీరు చూసుకొని చేసుకోండి. ఒకవేళ బ్యాటర్ కనుక లూజ్ అయితే కొంచెం మైదా కలుపుకోండి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, మైల్డ్గా ఉంటుంది టేస్ట్ షుగర్. సో దానివల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఇలానే కాకుండా మనం మొత్తం చాక్లెట్ కూడా ముంచుకొని చేసుకోవచ్చు. సో అందరూ ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.